ఆడపిల్లని ట్రాక్టర్ తో గుద్దే సంఘటన ఈ రోజు మన రాష్ట్రంలో జరగవు. ఎక్కడండి బీసీ సంక్షేమం ఈ రోజు ప్రభుత్వంలో? సిగ్గు లేకుండా, క్షమించండి, సిగ్గు పడకుండా ఈ రోజు మాట్లాడుతున్నారు. బీసీలు బీసీలు బీసీలని ఎక్కడ ఉన్నారు? బీసీలు పదవులు బీసీలకి, అధికారం ఓసీలక. ఈ రోజు రెడ్డి అని తోక తగిలించుకున్న ఆరు రెడ్లకు తప్పితే వైఎస్ఆర్పి పార్టీలో గాని అధికారంలో గాని ఎంత మంది బీసీలకు ఈ రోజు అధికారం చలాయిస్తున్నారో చెప్పమని చెప్పండి. పేరుకి బీసీ పదవులు, ఇద్దరు గన్మ్యాన్లు, ఒక బంగ్లా, ఎక్కడికి వెళ్ళినా జీతాలు, అంతకు మించి ఏ శాఖకి ఏ బీసీ మంత్రి ఉన్నాడని చెప్పడానికి ఒక్కళ్ళు ముందుకు రారు. రావాలంటే తిట్టడానికో తిట్టించుకోవడానికో బీసీ మంత్రులు, తప్పితే దేనికి బీసీ మంత్రులను ఈరోజు వైఎస్ఆర్పి పార్టీ ఉపయోగిస్తుందో చెప్పమనండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ రావడం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఆవశ్యకమే కాదు, బీసీలకు కూడా. ప్రతి ఒక్కరూ ఒక నందం సుబ్బయ్య గారి లాగా చనిపోకుండా ఉండాలన్నా, పట్టపగలు రోడ్డు మీద చంద్రయ్య గారి పీక కోసి చంపేయకుండా ఉండాలన్నా, అక్కని ఇబ్బంది పెడుతున్న పాపానికి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే ఒక సోదరుడు అమర్నాథ్ గౌడ్ని తగలేసే రాకుండా కార్యక్రమాలు జరగకుండా ఉండాలన్నా, ఈరోజు మన రాష్ట్రం సంక్షేమంగా ఉండాలన్నా తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఎంత ఉంది. ఏ బీసీలకు ఈరోజు అధికారం ఇచ్చారు? ఎన్ని కార్పొరేషన్స్ ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి గారు? పేరుకి కార్పొరేషన్లు, కార్పొరేషన్ చైర్మన్కి ఒక జీతం, అందులో ఉన్న మెంబర్లకు జీతం. 4 సంవత్సరాలుగా ఏ ఒక్క కార్పొరేషన్లో ఒక్క బీసీకి కనీసం ఒక సైకిల్ కానీ ఒక జీపు కానీ కనీసం పనిపుట్లు ఇచ్చిన పాపాన పోలేదు. ఈరోజు బీసీ పార్టీలని చంకలు గుద్దుకుంటున్నారు. కర్మ ఏంటంటే ఆ వైఎస్ఆర్పి పార్టీలో ఉన్న నాయకులు కూడా వాళ్ళు అధికారంలో రావడానికి, పదవుల్లో రావడానికి బీసీ అనే కార్డు ఉపయోగించడం తప్పితే ఒక్కసారి అధికారంలోకి వస్తే బీసీలు ఎవరో వాళ్ళకి కనిపించరు. మా శ్రీకాకుళంలోనే మొదలు పెడతాం. మా శ్రీకాకుళంలో ఉన్నాడు పలాసలో ఒక పశువుల శాఖ మంత్రి గారు. మరి ఆయన మొహం చూసి ఇచ్చారో, ఆయన తాలూకా బుద్ధి చూసి ఇచ్చారో పశువుల శాఖ మరియు మత్స్యకార శాఖ ఇచ్చారు? అప్పుడెప్పుడో పేపర్లో చదువుకున్నాం. చదువుకునేటప్పుడు బీహార్లో ఎప్పుడో లాలూ ప్రసాద్ యాదవ్ గారు 600 కోట్ల గడ్డి స్కామ్ చేశారని, మరి ఏకంగా పశువులు కొనకుండా 2000 రూపాయలు స్కామ్ చేసి ఆయన ఆస్తులు పెంచుకుంటున్నాడు. ఇక మత్స్యకార చేసి శాఖ ఇచ్చిన పాపానికి ఒక్క మత్స్యకారుడికి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు లేవు. రాష్ట్రంలో మత్స్యకారుల పరిస్థితి ఎలా ఉంది అంటే ఎటువంటి నష్టపరిహారాలు ఇవ్వరట, కానీ మనిషి చనిపోతే ఇస్తారట నష్టపరిహారం. బ్రతుకుండగా కనీసం ఎటువంటి ఆదరణ, ఎటువంటి ఇది చూపించలేరు. మీరు చనిపోయాక ఏమిస్తున్నారండి? అలాగే ప్రతి బీసీ మంత్రిని అని చెప్పుకుంటున్న ఈ వైఎస్ఆర్పి ప్రభుత్వంలోని వాళ్ళ అధికారంలోకి వచ్చినంత వరకే, తర్వాత ఎవరినన్నా తిట్టు తిట్టించుకొని తప్పితే ఇంకొకటి ఉండటం లేదు. 45 రోజుల్లో ఉన్న ఎన్నికలు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికే కాదు, ఆంధ్ర రాష్ట్రం భారతదేశ పటంలో ఉండాలా లేదా అన్న నిర్ణయించుకోవడానికి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ఈరోజు లక్షలు పోసి చదివిస్తున్న గుర్రాలకి ఈరోజు చికెన్ మాటలు మటన్ మాటలు కాదు, ఒక హైటెక్ సిటీని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనకి రావాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని గర్వంగా భారతదేశంలో నంబర్1గా నిలబెట్టే నాయకుడు మనకు కావాలి. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారికి తోడు పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. ఇద్దరు నాయకులు ఎటువంటి భేషజాలు లేకుండా ఆంధ్ర రాష్ట్రం గురించి ఎన్నో మెట్లు దిగొస్తే మనకెందుకండి ఈరోజు భేషజాలు? ప్రతి ఒక్కరూ ఈరోజు జైహో బీసీ సభకు వెళ్ళాము, జైవ విజయవంతం చేశానని చెప్పుకోవడం కాదు. ఏ పని ఇచ్చినా కష్టపడి పనిచేసే తత్వం ఉన్న ప్రతి ఒక్క బీసీ సోదరులకి సోదరుమనికి ఒక్కటి అడుగుతున్నాను, మనకి గౌరవంగా చూసి. ఎక్కడున్నాయి ఈరోజు బీసీ స్టడీ సర్కిళ్ళు? ఎక్కడున్నాయి అవి? ఈరోజు మనం చదువుకోకూడదు, మనకి ఈరోజు పనిముట్లు రావు, ఆదరణ పథకాలు రావు. ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా వచ్చే 45 రోజుల్లో మన తాలూకా ధ్యేయం ఒక్కటే, ఇక్కడి నుంచి వెళ్ళి